అంటున్నారు కదా, అంటే ఓన్లీ బయట నుంచి చూసిపోకుండా చూస్తుంటే టాయిలెట్స్ కావచ్చు, సో అవన్నీ చూస్తున్నాం, రెస్ట్ రూమ్స్ ఇవన్నీ కూడా, అంటే ఫ్లోరింగ్ కావచ్చు, పైన ఫాల్ సీలింగ్ కానీ, అంటే ఇది మొత్తం కన్స్ట్రక్షన్ కూడా ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో అంతర్జాతీయ ప్రామాణికలు ఫాలో చేస్తూ ఇవన్నీ నిర్మాణం అనేది జరిగింది. మీకు బయట నుంచి శిల్పం కానీ మీరు లోపలికి వచ్చినట్టయితే ఎస్కలేటర్, సో ఇక్కడ ఇక్కడ సో లిఫ్ట్ కాకుండా డైరెక్ట్ ఎస్కలేటర్సే పెట్టేశారు, ఇంకా కూడా ఉంది కానీ దీని ఆప్షన్ కూడా ఎక్కువ, ఇదే యూజ్ చేసే అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి ఎస్కలేటర్. ఇప్పుడు మనము ఈ కింద ఉన్నటువంటి ప్రదేశం ఏదైతే ఉందో అది మ్యూజియం ఏరియా, అది ఇప్పుడు కొంచెం క్లీనింగ్ లో రేపటి ఇనాగ్రేషన్ కోసం ఎలా ఉందంటే వెళ్తుంటే ఒక హైఫై మాల్ కి వెళ్తున్నట్టుగా ఉంది. గవర్నమెంట్ స్ట్రక్చర్స్ అంటే ఇట్లా ఎక్స్పెక్ట్ చేయము, ఓ మాల్కి ఏదో వెళ్తున్న ఫీలింగ్ అయితే ఇస్తుంది అన్నట్లు, ఎందుకంటే ఇక్కడికి వచ్చి చూసిన వాళ్ళకు ఆ ఫీల్ అర్థమవుతుంటది. అవును అవును. సో ఇక్కడ మనం కన్వెన్షన్ హాల్లో ఎంటర్ అవుతున్నాము. సో ఇక్కడ మనం వెళ్ళేది ఇప్పుడు కన్వెన్షన్ హాల్ ఇది. ఎగ్జాక్ట్లీ. ఓకే ఎస్. వావ్, చాలా విశాలంగా ఉంది కదా, ఆల్మోస్ట్ ఒక 1000 మంది కూర్చోవచ్చేమో. యా, ఇది 600 చాలా లిబరల్గా కూర్చునే విధంగా ఉంటుంది. 1000 పీపుల్ జనరల్ సీటింగ్ ద్వారా కూర్చోవడానికి ఆస్కారం. కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది అసలు. యా, థ్యాంక్ యూ. క్లాతింగ్ కూడా అదే కేసీఆర్ గారు అన్ని కూడా దగ్గరుండి చూసుకున్నారు ఇది సెలక్షన్లో కూడా. డెఫినెట్లీ ఆ మరోయిర్లకి ఒక గౌరవప్రదమైనటువంటి కన్స్ట్రక్షన్ ఉండాలనేది ఆయన కోరిక. సో దానికి తగ్గట్టుగా ఈ ప్రతి దాంట్లో కూడా చాలా కేర్ఫుల్గా ఇది నిర్మాణం జరిగింది. అంటే ఈ కన్వెన్షన్ హాల్లో అంటే ఎలాంటివి ప్రోగ్రామ్స్ నిర్వహించుకోవచ్చు జనరల్గా అయితే? ఇప్పుడు ఇది ఇంత బాగా పెట్టారు, ఫాల్ సీలింగ్ కావచ్చు, కింద కార్పెట్ కావచ్చు, వాల్ స్ట్రక్చర్ కావచ్చు, వాల్కి వేసిన ఆ సెలక్షన్ కావచ్చు, ఇంత జాగ్రత్తలు తీసుకొని పెట్టారు కదా, అంటే గవర్నమెంట్వేనా ఏమన్నా ప్రోగ్రామ్స్ ఇక్కడ నిర్వహించుకోవచ్చు ఈ కన్వెన్షన్ హాల్లో? అంటే ఇప్పుడు ప్రముఖంగా ఏదైతే మన గతంలో నిర్మించినటువంటి అమరవీరుల స్థూపం అసెంబ్లీ గన్ పార్క్లో ఉన్నటువంటి దాన్ని కంపేర్ చేస్తే అది ఓపెన్ ఎయిర్లో ఉంది. అండ్ ముఖ్యంగా అది తెలంగాణ ఉద్యమ టైంలో ఒక స్టార్టింగ్ పాయింట్ లాగా ఏ మూమెంట్ జరిగినా అక్కడి నుంచి, సో ఒక ధర్నా చౌక్ లాగా కూడా ఓ రకంగా ఉపయోగించడం జరిగింది. కానీ ఎప్పుడు ఆడ మీటింగ్ పెట్టినా కానీ ఎండలో నిలబడడం, వర్షంలో తడవడం ఇలాంటివి జరిగినాయి. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు ఇలాంటి ఇర్రెస్పెక్ట్ఫుల్గా ఉండద్దు, మనం ఏ సంస్మరణలు కానీ మన కవులు కళాకారులు వాళ్ళందరూ కూడా ఏదైనా అమరుల్ని స్మరించుకోవడానికి గౌరవప్రదంగా ఉండాలి, దీనికి ప్రత్యేకమైనటువంటి హాల్ అనేది ఉండాలి అనేది సో ఆయన ఆకాంక్ష. సో ఆ రకంగా కన్వెన్షన్ కానీ చాలా బాగా, ఎవరు అంటే ఇది లోపలికి వస్తే తప్ప ఇంత ఉందనే విషయం ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. ఏదో బయట నుంచి ఒక స్ట్రక్చర్ ఉంది అనుకుంటారు. కానీ అంటే సార్ ఒక చిన్న డౌట్, ఫస్ట్లోనే ఇలా అనుకున్నారా, ముందు ఏమైనా సరే ఒక స్థూపం లాగా చేసేసి ఇట్లా పైనుంచి స్ట్రక్చర్ ఇద్దాం అనుకున్నారా, ఇన్నర్లో ఈ ఫెసిలిటీస్ ఇవన్నీ కూడా ఉండాలి అని కూడా దేవా నుంచి అనుకున్నారా? లేదు, మొదటి నుంచి ఇది ప్లాన్డ్. అంటే ఇప్పుడు నేను డిజైన్ రూపొందించే క్రమంలోనే ఇవన్నీ కూడా ఉండాలి అనేది, సో ఇంతకుముందు మన డిస్కషన్లో చెప్పినట్టు, సో అంతర్జాతీయంగా ఉన్నటువంటి ఎన్నో స్మారకాలు అన్నీ కూడా అయితే బిల్డింగ్ రూపంలో లేదా శిల్పాకృతిలో ఉన్నాయి. కానీ మనం ఇప్పుడు శిల్పాన్ని బిల్డింగ్ లాగా వాడే ఫెసిలిటీస్ ఇస్తున్నాం. సో కాబట్టి బిల్డింగ్లో ఉండే అన్ని ఫెసిలిటీస్ కూడా ఉండాలి ఇక్కడ అనేది ఇక్కడ ప్రధానమైనటువంటి ఆలోచన. అయితే ఒక ఫ్లోర్ ఏమో లిఫ్ట్ ద్వారా కానీ ఎస్కలేటర్ ద్వారా రావచ్చు, ఇంకొకటి ఇది పైకి ఎక్కడానికి స్టెప్స్. లిఫ్ట్ కంప్లీట్ టాప్ ఫ్లోర్ వరకు లిఫ్ట్ ఉంది. టాప్ ఫ్లోర్ వరకు లిఫ్ట్ ఉంది. యా, సో ఇది మనం ప్రస్తుతం రెస్టారెంట్ ఏరియాలో ఉన్నాం. సో ఇది రెండు ఫ్లోర్లు కూడా రెస్టారెంట్. ఓకే ఓకే. ఎందుకు దీంట్లో ఒక రెస్టారెంట్ ఉండాలని, అంటే ఎవరైనా ఇట్లనే సభలు సమావేశాలు పెట్టినప్పుడు వాళ్ళకి ఇక్కడ కాఫీ టీలు అందుబాటులో? డెఫినెట్లీ అది ఒకటి, ప్లస్ కింద మ్యూజియంకి చాలా మంది పిల్లలు వస్తారు, చాలా మంది విద్యార్థులు యువకులు లేదు అంటే మన ఏజ్డ్ పీపుల్ కూడా రావచ్చు. సో వాళ్ళందరూ వచ్చినప్పుడు సేద తీరడానికి ఒక టీ కాఫీ లాంటిది సో దొరకడం కోసం ప్రత్యేకంగా ఇది ఏర్పాటు. అంతా స్టీలే పెట్టినట్టున్నారు కదా, అన్నీ కూడా స్టీల్. స్టీలే
సార్ ఇంకొకటి రెండోది అదే శిల్పులు ఆర్టిస్టులు మళ్ళీ నిర్మాణకర్త ఎంతమందిని సెలెక్ట్ చేసారు ఈ అవకాశము కేసీఆర్ గారు మిమ్మల్ని ఎట్లా గుర్తించారు అంటే నేను తెలంగాణ ఉద్యమంలో సో గతంలో నేను 14 సంవత్సరాలు యూరోప్లో ఉన్నా తెలంగాణ ఉద్యమము ఉధృతంగా నడుస్తున్న క్రమంలో కేసీఆర్ గారి నాయకత్వంలో నేను కూడా చాలా ఆర్ట్కి సంబంధించిన యాక్టివిటీలు చేయడం జరిగింది సో ఎన్నో ఆర్ట్ క్యాంప్స్ ఎగ్జిబిషన్స్ వర్క్షాప్స్ ఇవన్నీ కూడా నిర్వహిస్తూ మన తెలంగాణ ఉద్యమానికి నా వంతు పాత్రగా చేయడం జరిగింది ఆ క్రమంలో గౌరవ ముఖ్యమంత్రి గారు నేను చేసే అన్ని యాక్టివిటీలు కూడా చూడడం జరిగింది అదే కాకుండా నేను అప్పటికే అంతర్జాతీయంగా ఎన్నో కార్యక్రమాలు ఆర్ట్కి సంబంధించిన ప్రాజెక్టులు చేయడం జరిగింది నేను 2007లోనే మన ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి ఆర్ట్ కన్సల్టెంట్ అండ్ జిఎంఆర్ మన పార్క్ హయత్ నోవోటెల్ చాలా ప్రదేశాల్లో నా స్కల్ప్చర్స్ ఇన్స్టాల్ చేయడం జరిగింది సో ఆ క్రమంలో ఆయన నన్ను పిలవడము సో ఈ డిజైన్స్ చూపించడం అనేది జరిగింది అంటే నాకు తెలిసినంత వరకు ఆయన గతంలో కూడా కొన్ని డిజైన్లు ఇతరుల నుంచి తీసుకోవడం జరిగింది కానీ ఆయనకి అది సాటిస్ఫైయింగ్గా అనిపించలేదు సో ఇది నాది చూడంగానే ఎగ్జాక్ట్లీ నేను ఎట్లా ఊహించినో అట్లా ఉన్నది డిజైన్ అనేది ఆయన అయితే ముందు జనరల్గా మనకు అమరవీరుల స్థూపాలు లాంటివి ఈ గుర్తుగా పెట్టేవన్నీ కూడా ఒక స్టోన్తో ఒక జస్ట్ మన స్థూపం లాగానే పెడతారు జనరల్గా మనకు అదే తెలుసు అదే కాకుండా ఈ ఆలోచన రావడం అనేది కొంచెమంది చాలా డిఫరెంట్గా అనిపించింది మీకు ఎన్ని ఆలోచనల తర్వాత ఈ ఆలోచన వచ్చింది అర్థం లేదు ప్రతి నేను చేసిన 4 డిజైన్లో కూడా ఈ 2 అంశాలు ఒకటి అది శిల్పాకృతిలో ఉండాలి ఆర్టిస్టిక్గా ఉండాలి అండ్ సైమిల్టేనియస్గా అది పర్టికులర్ పర్పస్ని జస్టిఫై చేయాలి సో ఇది ఒక మ్యూజియం ఇది భావితరాలకి మన చరిత్రను చెప్పుకోవాల్సిన అవసరం ఉంది సో ఇంతమంది త్యాగదనులు ఎందుకు చనిపోయినారు సో ఎందుకు తెలంగాణ రావాల్సిన అవసరం ఉంది అసలు తెలంగాణ భావన ఎక్కడ మొదలైంది సో ఆ తర్వాత జరిగిన చరిత్ర ఏంది సో ఇవన్నీ కూడా భావితరాలకి చెప్పాల్సిన అవసరం ఉంది ఈ భావితరాలు కూడా దీన్ని స్ఫూర్తిగా తీసుకొని అంత త్యాగాల ద్వారా సాధించుకున్న తెలంగాణలో తమ వంతు కూడా కృషి చేయాలి తమ రాష్ట్రాన్ని మనము ముందుకు తీసుకెళ్ళాలా మన మన ఐడెంటిటీని మనం ప్రపంచాన్ని చాటుకోవాలనే ఒక భావన స్ఫూర్తి అనేది రావాలి ఈ మ్యూజియంకి వచ్చిన తర్వాత సో అందుకని ఇవన్నీ కూడా 3D చేసుకొని ఉంటారు ఫస్ట్ అయితే ఏమేమి ఉన్నాయో టెక్నాలజీ అవన్నీ కూడా మీరు ముందు ఒక పిక్చర్ని ఒక రూపకల్పన చేస్తుంటారు దాని తర్వాత చేయించేటప్పుడు మీరు వేసుకున్న ఆ ఇమాజిన్ ఆ రూపకల్పనకి ఈరోజు స్ట్రక్చరల్గా చూసుకుంటే సాటిస్ఫైడా సేమ్ టు సేమ్ అలాగే వచ్చిందా మీరు అనుకున్నట్టుగా ఏ 100% నేను అంటే ఇప్పుడు దీనికి నేను నాట్ ఓన్లీ డిజైనర్ సో ఐఎమ్ ఆల్సో సూపర్వైజింగ్ ద ప్రాజెక్ట్ సో ఈ ప్రాజెక్ట్లో ఎంతోమంది ఐ మీన్ ఇంజనీర్సు టెక్నికల్ పీపుల్ చాలామంది ఇన్వాల్వ్ అయి ఉన్నారు 100లాది మంది సో ఈ టెక్నికల్ ఎక్స్పర్టీజు ఒపీనియన్స్ కలెక్ట్ చేసినప్పుడు కానీ ఈ ఆర్కిటెక్చరల్ స్ట్రక్చరల్ డిజైన్ చేసేటప్పుడు మా కానీ ప్రతి దగ్గర నా రోల్ ఉంది ఆర్ట్ ఇన్వాల్వ్మెంట్ ఉంది సో ఇవన్నీ నేను గతంలో కూడా చేసిన ప్రాజెక్టు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి కన్సల్టెన్సీ చేయడం సో ఇవన్నీ కూడా ఒక ఎక్స్పీరియన్సెస్ సో అందులో ఆ రకంగా ఇది నేను ఎలా కావాలనో ఆ రకంగా నేను దీన్ని జ్యోతి పర్టికులర్గా ప్రమిద ఇట్లా ఇటు హైట్ వచ్చి ఇటు డౌన్కి వచ్చింది సేమ్ మనం ప్రమిద ఎట్లయితే అట్లా పెట్టారు ఇటువైపే ఈ ఫేస్ పెట్టి అటు సెక్రటరేట్ ఇక్కడ నుంచి చూస్తుంటే బాబాసాహెబ్ అంబేద్కర్ చాలా అందంగా కనిపిస్తుంది కదా ఇటువైపే ఉండాలని ఫస్ట్ నుంచి అనుకున్నారా దీనికి ఏమైనా ఒక వాస్తు లాంటిది ఏమైనా పాటించారా లేదంటే సెక్రటరేట్ అటువైపు అంబేద్కర్ గారు ఉంటారు కాబట్టి ఖచ్చితంగా ఇట్లానే పెట్టాలనుకున్నారా తప్పనిసరిగా వాస్తు అనేది ఉంది రెండు ఇప్పుడు మనం ఒకసారి బిల్డింగ్లోకి ఎంటర్ అయిన తర్వాత ఏదో సమాధికి వెళ్ళినట్టు అలాంటి భావన అనేది ఉండదు మనం ఇదొక మ్యూజియం ఇదొక చరిత్ర సో ఈ తెలంగాణ ఆవిర్భావన ఎన్నుకున్న ఉన్నటువంటి ఒక పెద్ద హిస్టరీ ఉంటుంది ఇందులో సో కాబట్టి
ఆ వచ్చిన విద్యార్థులు కొంచెం ఎంటర్టైన్ కావాలి, హిస్టరీని రివైల్ చేసుకోవాలి, నేర్చుకోవాలి. సో ఆ ఉద్దేశంతో ఇక్కడ ఒక వ్యూ పాయింట్ లాంటిది ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇప్పుడు మీరు చూసినట్టయితే ఈ రెస్టారెంట్లో ఉన్న ఫోర్త్ ఫ్లోర్ ఏదైతే ఉందో, ఇది పైన స్కై, ఓపెన్ టు స్కై, అండ్ ఆల్ ఓవర్ ఆల్మోస్ట్ 380 డిగ్రీస్ మనకి విజిబిలిటీ అనేది చాలా క్లియర్గా ఉంది. మీరు చూసినట్టయితే అక్కడ అంబేద్కర్ స్టాచ్యూ, ఇక్కడ మన కొత్తగా నిర్మితమైన సెక్రటరేట్, అటు బిర్లా ప్లానిటోరియం, బిర్లా మందిరు. సో ఇవన్నీ కూడా మనం ఇక్కడ నుంచి అందంగా కూడా కనిపిస్తుంది. పనోరామిక్ వ్యూ అనేది మనకు ఉంటుంది. అయితే లైటింగ్స్ విషయానికి వస్తే దాని లోపలనే పెట్టారా, లేదంటే ఈ బయట నుంచి కూడా, అంటే మాకు కొన్ని కనిపిస్తున్నాయి లైటింగ్స్ అయ్యండి, బయట నుంచి దానిపైన రిఫ్లెక్ట్ అయ్యే విధంగా నైట్ ఆ రకంగా ఏర్పాటు చేశారా? యా,